నూట నలభై ఒకటి నుండి కూడాను మన మధ్యలో ఉన్నటువంటి యవన బిడ్డ సంధ్యారాణి నూట యాభై వరకు కూడా మనకి బిడ్డ చదివి వినిపిస్తుంది. ఐదు వందల పంతొమ్మిది పేజీ నూట నలభై నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఒకటి నుండి కూడా నూట యాభై వచనాల వరకు బిడ్డ మొదటిగా మాట చదివింది. చదివినటువంటి మాటలు మనం అందరం కూడా ఎక్కి వినిసి బిగ్గరగా చెప్పడానికి ప్రయత్నం. నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఒకటో నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నీ ఉపదేశములను నేను మరువను నేను మరువను నీ నీతి శాశ్వతమైనది నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము కేవలము సత్యము శ్రమయు వేదనయు శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి నన్ను పట్టి ఉన్నవి అయినను అయినను నీ ఆజ్ఞలు ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి నాకు సంతోషము కలగజేయుచున్నవి నీ శాసనములు నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి శాశ్వతమైన నీతి గల నేను బ్రతుకునట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనములో చొప్పున నేను నడుచుకొనునట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునుపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యుద్ధకు సమీపించుచున్నారు. దేవుడు చదివినటువంటి బిడ్డను ఏకీభవించిన మనలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా కూర్చుందాం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి నూట పంతొమ్మిదవ కీర్తన ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఏడు వచనాన్ని చదువుకుందాం. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. చాలు చాలు చదవబడినటువంటి మాటలు ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే తెల్లవారకు మునిపే నేనేం చేశాను అంటాడంటే నీకు మొర్ర పెట్టాను, వేకు జామునే నేను నీకు మొర్ర పెట్టాను అంటున్నాను. గత రాత్రి కూడా ఈ విషయాలే తెలుసుకుందాం. గత రాత్రి కూడా దీని గురించి మనం వేకువ జామునే మొర్ర పెట్టేటటువంటి వారిగా ఉండాలి. కీర్తన గ్రంథంలో మరొక మాటను చూడండి. కీర్తన గ్రంథం ఐదు వచ్చాయి మూడో వచ్చినాన్ని చదువుకుందాం చూడండి. యెహోవా ఆ ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. చాలు చాలు ఉదయమునే మన కంఠస్వరం అనేటటువంటిది దేవునికి వినపడేటటువంటి విధముగా మన ఆధ్యాత్మిక జీవితాలలో ఉండాలి. ప్రతి ఉదయము లేచినప్పుడు అనగా పెందల కడనే మన స్వరాన్ని మనం దేవునికి ఇదిగో వినిపించేటటువంటి వ్యక్తులుగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ఉండేటటువంటి వారిగా ఉండాలి అంటున్నాడు. అందుకని అయ్యా ప్రతి ఉదయము కూడా నా కంఠస్వరము నీకు వినపడును. అయితే ఉదయకాల సమయంలో విడిగా మనం ఎలాగున్నా ఆ ప్రతి ఆదివారం కూడా ఉదయకాల సమయంలో మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలు ఎలాగుండాలి,
బైబిల్ గ్రంథంలో పెందల కడనే లేదా ఉదయకాల సమయంలోనే భక్తులు ఏం చేశారు కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా తెలియచేయాలని ఆశపడతా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆయా వ్యక్తులు ఉదయకాల సమయంలో చేసినటువంటి కొన్ని కొన్ని పనులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగానట ఉదయకాల సమయంలో ఆయన మాటలు వినేటటువంటి వారిగా ఉన్నారంట. చూడండి లూకా సువార్త, ద బుక్ ఆఫ్ లూక్, లూకా సువార్త 21:38 చదువుకుందాం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందల కడనే వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పెందల కడనే అనగా తెల్లవారుజామునే ప్రజలందరూ కూడా ఆయన మాటలు వినటానికి ఎక్కడికి వస్తున్నారంట? దేవాలయానికి వస్తావు. ఆయన మాటలు వినటానికి ఇష్టపడేటటువంటి వారిగా ఉంటా ఉన్నారు. ఈ రోజుల్లో మనం ఎలాగున్నాం? దేవుని మాటలు వినటానికి పెందల కడి సిద్ధపడేటటువంటి వారిగా ఉన్నామా? ఇందాకే ఒక మాట అనుకున్నాం, అయ్యా ఈ వారం నాతో మాట్లాడు ప్రభు అని మనం ప్రార్థన చేసుకుని రావాలి. పెందల కడే వచ్చి ఆయన మాటలు వినటానికి మనం ఇష్టపడేటటువంటి వారిగా ఉండాలి. ఈ రోజుల్లో దేవుని మాటలకు ప్రాధాన్యత తగ్గిపోతుంది. దేవుని మందిరాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్కి ప్రాధాన్యత అనేటటువంటిది పెరిగిపోతా ఉంది. చూడండి, దేవుని మాటలు అంటే చాలా తక్కువ మంది వస్తారు. అదే ఎగ్జాంపుల్గా విమర్శ కాకపోతే కాదు అనుకుంటే అదే బయట స్టేజ్ వేసి మంచి మంచి బాక్సులు పెట్టి ఒక సెమీ క్రిస్మస్ చేస్తే ఎంతమంది వస్తారు? ఎంతమందే వస్తారా? రారు. కానీ దానికైతే మనసు ఉంటుంది. అక్కడ దేవుని పాటలే ఉంటాయి, అక్కడ దేవుని పాటలకే పిల్లలు డ్యాన్సులు చేస్తారు. కానీ వాటి మీద మనుషులకున్న ఆసక్తి ఎక్కువ, దేవుని మాటలు వినటానికి ఉన్నటువంటి ఆసక్తి తక్కువ. దేవుని మాటలు వినాలంటే ఆ మనసు వేరుగా ఉంటుంది, దేవుని పనులు చేయాలంటే ఆ మనసు వేరుగా ఉంటుంది. లేదు లేదు, మనమైతేనట పెందల కడనే దేవుని మాటలు వినేటటువంటి వారిగా మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఉండాలి. కొన్ని కొన్నిసార్లు వస్తారులే కానీ ఆయన మాటలు వినటానికి ఇష్టపడేవారిగా ఉండరు. పాపం పాస్టర్ గారు ఓ ప్రార్థనలో ఉండి వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంటే ఆయనకి ఇక స్పిరిట్లోకి వెళ్ళిపోయాడు. ఆయనకి 9:30 ముగించాలి, 9:30 అయింది ముగించలా, పావుదొక్కు 10:00 ముగించలా, 10:00 ముగించలేదు, చివరికి 10:30 అయినా ముగించలేదండి. ఒక్కొక్కళ్ళు పావుదొక్కు 10 నుంచి సర్దుకుని వెళ్ళిపోతా ఉన్నాం. చివరికి పాపం ప్రార్థన పెట్టిన పాస్టర్ గారు ఆ కుటుంబం ఉంటే విడిగా విశ్వాస ఒక్క ఆవిడే ఉందంట. పాపం పెద్ద ఉంటే అప్పుడు ప్రార్థన అంతా అయిపోయాక పాస్టర్ గారు అన్నాడంట, అయ్యా మీరు చాలా ఎక్కువసేపు చెప్పేశారు అయ్య గారు, విశ్వాసులు అందరు తీసుకొచ్చి వెళ్ళిపోయారు. అదేంటి ఒక్కళ్ళు కూడా లేరంటే అదిగో ఒక్క ముసలామే ఉందంట. ఇప్పుడు అంటే బా ఎంత ఓపికమ్మా, ముసల్దానమైన దేవుడు నీకు ఎంత ఓపికిచ్చాడు. అప్పటి నుండి ఇప్పుడు దాకా నువ్వు వింటా ఉన్నావా దేవుడు నీకు అలా దీవిస్తాడు ఇలా దీవిస్తాడంటే అప్పుడు అంటుందంట, అబ్బాబో అయ్యా నాకు ఓపిక కాదు ఏమి కాదు, నువ్వు నిలబడ్డావే ఆ చాప నాదయ్యా, ఆ చాప కోసం నేను ఇంతవరకు ఉన్నాను, నువ్వు నుంచున్న చాప నాది, ఆ చాప కోసం ఆయన అనుకుంటున్నాడు నా మాటలు వినటానికి, దేవుని మాటలు వినటానికి ఉందేమో అని ఆయన అనుకున్నాడు. అలాగే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి మనం ఉండిపోతాం. కొన్నిసార్లు దేవుని మాటలు వినటానికి మనం ప్రాధాన్యతనియో మన పరిస్థితులను బట్టి దేవుని మందిరంలో స్టే చేసేటటువంటి వారిగా కూడా ఉంటాం. లేదు లేదు, దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో నీవు దేవుని మందిరానికి, ఇదిగో ఆయన మాటలు వినటానికి పెందల కడనే రావా. వాక్యంలోనే ఆయన మాటలు ఉండవండి, పాటల్లో కూడా ఆయన మాటలు అద్భుతమైనవి ఉంటాయి. ఎటువంటి అద్భుతమైన పాటలు? పాటల ద్వారా రక్షణ పొందిన వారు, పాటల ద్వారా మారు మనసును పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. పాటలు ఎటువంటి మధురమైనటువంటి అర్థాలు అందులో ఉంటాయి పాటల్లో. ఆ పాటల్లో ఎటువంటి, కొన్ని కొన్నిసార్లు నేను పాడినప్పుడు ఒక పాట మరలా వింటూ ఉంటున్నాను. ఆ పాటల్లో ఉన్నటువంటి అర్థాలు అంత బాగా ఉంటాయి. కేవలం వాక్యంలోనే కాదు, వాక్యంలోనే ఆయన మాటలు, పాటల్లో కూడా ఆయన మాటలు ఉన్నాయి. కాబట్టి పాటలు పాడే టయానికే మనం వచ్చేటటువంటి వారిగా
ఉండాలి. పందల కడనే రావుటకు వచ్చేటటువంటి వారిగా ఉండాలి. ఇదిగో ఆయన మాట వింటే జరిగేటటువంటి అద్భుతాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఆయన మాట వినియరు శిష్యులు నీరు ద్రాక్షారసంగా మారిపోయింది. ఆయన మాట విన్నారు, ఇదిగో 5,000 మందిని తృప్తిగా భోజనం చేశారు. ఆయన మాట విన్నారు, గుడ్డివారు చూపు పొందుకున్నారు. ఆయన మాట విన్నారు, కుంటివారు నడిచారు. ఆయన మాట విన్నారు, మూగవారు మాట్లాడారు. ఆయన మాట వినటం వలన ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు అనేటటువంటివి మన జీవితాల్లో ఉన్నాయి. ఆయన మాట విన్నారు నినివే ప్రజలు, ఇదిగో శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు. కాబట్టి మొదటిగా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన మాట మనం వినేటానికి వేగిరి పడేవారుగా, ఆయన మాట వినటానికి మనము పెందల కడనే సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలి. ఆయన మాట వినటానికి పెందల కడనే పోయి మనం ప్రేయర్ చేసుకోవాలి. అయ్యా ప్రార్థన కలుగుతాం, ఏ డిస్టర్బెన్స్ కలగకుండా, ఎవరికి బాగాలేదని ఎటువంటి ఫోన్లు రాకుండా, లేదంటే నాకు ఆరోగ్యం చక్కగా ఉంచి నీ సన్నిధిలో నన్ను స్థిరంగా ఉంచి నాతోనే మాట్లాడు ప్రభు అని మనం దేవుణ్ణి అడిగేటటువంటి వారిగా ఉండాలి. మొదటిగా పెందలకడనే చేయవలసినటువంటి పనులు ఏమిటంటే ఆయన మాట మనం వినేటటువంటి వారిగా ఉండాలి. రెండవది ఇంకా పెందలకడనే మనం ఏం చేయాలి అంటే పెందల కడిని బైబిల్ గ్రంథంలో మరొకరు ఏం చేశారంటే చూడండి, పరమ గీతములు 7వ అధ్యాయం, పరమ గీతములు ద సాంగ్ ఆఫ్ సొలొమోన్, పరమ గీతములు 7వ అధ్యాయం 12వచనం చదువుకుందాం చూడండి. పెందల కడిని లేచి ద్రాక్షావనమునకు పోదము, ద్రాక్షను చిగురించినో లేదో వికసించినో లేదో చదువుకున్నటువంటి మాటలు, వ్రాయబడినటువంటి మాట పెందల కడనే లేచి ద్రాక్షావనమునకు పోయేదుము అన్న. ద్రాక్షావనము దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే ద్రాక్షావనము దేవుని మందిరానికి సాదృశ్యంగా, దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. పెందల కడనే లేచి ప్రియ దేవుని సంగమా, మనం ఎక్కడికి వెళ్ళేటటువంటి వారిగా ఉండాలి అంటే దేవుని సంఘానికి, దేవుని మందిరానికి మనం వెళ్ళేటటువంటి వారిగా ఉండాలి. అక్కడ ఆయన అదే అంటున్నాడు కదా, పెందల కడనే లేచి ద్రాక్షావనమునకు పోదుము రండి అన్నాడు. అనగా దేవుని మందిరానికి ఒక సిద్ధపాటు అనేటటువంటిది మన జీవితాల్లో ఉండాలి. రెండవదిగా పెందలక్కడనే మన జీవితాల్లో సిద్ధపాటును కలిగినటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. పెందలక్కడనే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా సినిమాకి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా 5 నిమిషాలు ముందే వెళ్తారా? లేదు, పెందలక్కడ వెళ్ళిపోతారు. ఏదైనా ప్రయాణమై ఏదైనా ఊరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 5 నిమిషాల ముందు వెళ్తారా? లేదు, దానికి ట్రైన్ కొరకు, దేని కొరకు పెందలాడే బయలుదేరి వెళ్ళిపోతారు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడాను పెందల కడనే దేవుని మందిరం కొరకు సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలి. మరి ఒక భక్తుడు పాటలో పాడతాడు, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు నష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన అనే దాంట్లో ఒక వచనంలో ఆయన పాడతాడండి, ఇదిగో 6 రోజుల పనంతా కూడా ఆదివారమే పెట్టేసుకుని, 6 రోజుల పనంతా కూడా ఆదివారం పెట్టుకుని, ఆదివారం అట ప్రార్థన ఫాస్ట్ గారు అప్పుడు పైన మైకులు ఉండేగా, ఇప్పుడంటే ఆపేసాం కానీ ఆ మైకుల్లో ఫాస్ట్ గారు ప్రారంభ ప్రార్థన చేయగానే బట్టలు ఉట్టుకే డ్యూటీ, తర్వాత ఈలోపు భర్త బయటకు వెళ్ళి చేప తెస్తే చేప దొంకునే డ్యూటీ, ఆ కోరండి అయ్యి అన్నీ చేసి దేవుని మందిరానికి వచ్చేసరికి పాస్ట్ గారు అంటాడంట, ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఏ ప్రార్థన అంట? ముగింపు ప్రార్థన. పెందలకడనే రావాలి మనం. పెందలకడ రావటానికి ప్రయత్నం చేసేటటువంటి వారిగా ఉండాలి. దేవుని మందిరానికి పెందలకడనే రావాలి. మన మధ్య ఒక దైవజనుడు వాక్యం చెప్తా అంటాడు కదా, మనము దేవుని సన్నిధికి తొందరగా వస్తే ఆయన ఆశీర్వాదాలు కూడా తొందరగా ఇస్తాడు. దేవుని మందిరానికి మనం ఆలస్యంగా వస్తే మన ఆశీర్వాదాలు కూడా ఆలస్యం అవుతాయి అని చెబుతున్నాడు ఆయన. నేను అప్పుడు అనుకుంటున్నాను నిజమే కదా, మరి మాట చెప్తే మా వాళ్ళు బాధపడతారేమో కానీ చెప్పాలి అనుకున్నా. దేవుని మందిరానికి మనం పెందల కాడ వస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు కూడా దేవుని దీవెనలు కూడా పెందల కాడిన వస్తాయి.
దేవుని మందిరానికి మనం ఆలస్యంగా వచ్చినప్పుడు మనకు వచ్చేటటువంటి ఆశీర్వాదాలు కూడా ఆలస్యంగానే వస్తాయి. నిజమే కదా, మన జీవితాల్లోనూ కూడాను మన ఆధ్యాత్మిక జీవితాలలో రెండవదిగా పెందలకడనే ఆయన మాట వినటానికి సిద్ధపడేవారిగా ఉండాలి, రెండవదిగా పెందలకడనే ఆయన సంఘానికి ఆయన సన్నిధికి రావటానికి సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలి. నిజమే, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలలో పెందలకడనే ప్రభు అంటాడు కదా, దేవుని సంఘానికి మనము రావాలి. దేవుని సంఘంలో మనల్ని మనము మన ప్రేమను మనం ఆయనకు చూపించేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి రెండవదిగా ఆయన అన్నాడు కదా, పెందల కడనే అట మనము ఆయన సంఘానికి వచ్చేటటువంటి వారిగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి రెండవదిగా ఆయన సంఘానికి రావాలి అంటున్నాడు. మూడవదిగా మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా పెందల కడనే లేదా ఉదయకాల సమయంలో అట దేవుడు మనతో చెప్పినది మనం చేసేటటువంటి వారిగా ఉండాలి అంటున్నాడు. చూడండి, ఆది కాండము 22వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22:3, 3వ వచనం చదువుకుందాం చూడండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టి తన పని వారిలో ఇద్దరిని తన కుమారుడికి సాకును వెంట పెట్టుకుని లేచి దేవుడు తనతో చెప్పినటువంటి చోటికి వెళ్ళెను. మూడవదిగా పెందల కడనే ఏం చేశాడంటే అబ్రహాము దేవుడు తనతో చెప్పినటువంటి చోటుకి వెళ్ళాడు. పెందల కడనే లేచి అక్కడ రాయబడి ఉంది, తెల్లవారినప్పుడు అబ్రహాము అట దేవుడు తనతో చెప్పినటువంటి చోటికి, తన కుమారుడేమి ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి వాటి గురించి వివరించలేదు, దేవుడు తనతో చెప్పినటువంటి చోటికి వెళ్ళుటకు ఆయన తెల్లవారే లేచినట్లు పెందలకడనే వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దీని అర్థం ఏమిటి అంటే, దేవుడు మనకు ఏదైనా చెప్తే, దేవుడు మనం ఏదైనా మాటిస్తే దాన్ని పెందలకడే చేసేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఏదో మేలు ఈ నెలలో చేస్తే వచ్చే సంవత్సరం నేను దానికి ప్రార్థన పెట్టించుకుంటానంటే అది పెందల కడ చేసినట్ట కాదు. లేదా సేవకుడు ఏదైనా ఒక పని చెప్పినప్పుడు, సేవకుడు నీకు ఏదైనా ఒక బాధ్యత అప్పగించినప్పుడు దాన్ని మనం పెందల కడి చేసేటటువంటి వారిగా ఉండాలి. కొన్నిసార్లు ప్రభువే కొన్ని ప్రేరేపణలు ఇస్తాడు. కొంతమంది అనుకుంటారు ఎవరికైనా అన్నదానం చేయాలి అని ప్రేరేపణ కలిగింది, కొంతమందికి ఎవరికైనా లేని వాళ్ళకి ఏదైనా జత బట్టలు కొనియాలని ప్రేరేపణ కలిగింది, మరి కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రేరేపణలు కడుగుతే కలిగినప్పుడట వాటిని మనం పెందలకడనే చేయటానికి ఇష్టపడేటటువంటి వారిగా ఉండాలి అన్నాడు. పెందలకడనే చేసేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. ఇదిగో దేవుడు ఒక పని చెప్పినప్పుడు, ఇదిగో ఆ పని చేయటానికి, వాస్తవానికి ఆ పని చేయాలంటే అబ్రహాము కష్టంతో కూడుకుంది. లేక పుట్టిన కుమారుని ఆ రోజు బలిగా ఇచ్చేయాలి, బలిగా ఇచ్చేస్తే పరిస్థితి ఏమిటి? అటువంటి ఇప్పుడు మన కుటుంబంలో చనిపోయిన మనిషిని పడేస్తానికే ఆ తీసుకెళ్ళిందాక ఎంత సమస్య అండి. ఉదయం 11 గంటలకి బరియాలన్నారనుకోండి, తీసుకెళ్తుంటే తీసుకెళ్ళనిస్తారా? ఎందుకని, ఆఖరి చూపు కాబట్టి ఇష్టపడరు. ఏడుస్తూ ఉంటారు, ఇంకొక 10 నిమిషాలు ఉన్నాయి, 1/4 గంట ఉన్నాయి, 1/2 గంట ఉన్నాయి, వాళ్ళు వస్తున్నారు ఉన్నాయి, వీళ్ళు వస్తున్నారని ఉన్నాయని ఉండిపోనిస్తారు. కానీ ఇంకా చివరిగా ఆఖరి చూపు అదే తన కుమారుడి విషయంలో. అయినా దేవుడు చెప్పాడు కదా మధ్యాహ్నం వెళ్దాంలే, సాయంత్రం వెళ్దాంలే, లేదంటే ఇంకో సమయంలో వెళ్దాం అనుకోలేదు. ఇదిగో దేవుడు నాతో చెప్పాడు కాబట్టి అది ఆఖరి చూపు అయినా ఆఖరి క్షణమైనా దేవుడు చెప్పినటువంటి పని నేను పెందలాడే చేస్తాను. దేవుడు చెప్పినటువంటి పనిని, దేవుని పనిని పెందలకడనే చేసేటటువంటి మనసు మన జీవితాల్లో కలిగి ఉండాలి. అప్పుడప్పుడు ఇప్పటికి చాలామంది మారారు మందిరాన్ని ఊడ్చేటటువంటి డ్యూటీ. ప్రతి ఆదివారం ఎవరో ఒకళ్ళు వచ్చి దీన్ని శుభ్రపరుస్తున్నారు, దానికి సపరేట్ డ్యూటీస్ ఉన్నాయి, వాళ్ళు వస్తున్నారు. ఈ మందిర పరిచర్య చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో పొందుకున్నారు. కారణం ఏమిటంటే, తొందరకడనే వచ్చి వాళ్ళు దేవుని వారితో చెప్పినటువంటి పని వారు చేస్తున్నారు కాబట్టి. ఎవరో కూడా 7 దాటాక అసలు రారు,
అందరూ కూడా 6 గంటలకు వచ్చి అంత పెందలకడే వారి కుటుంబాల యొద్ద పనులు వదిలిపెట్టేసుకుని వచ్చి శుభ్రంగా మనం చక్కగా కూర్చోడానికి కుర్చీలు ఈ టైల్స్ ఇవన్నీ కూడా నీటిగా వారు చక్కగా పరిచర్యం చేస్తున్నారు. చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రీతిగా ఆశీర్వదించబడినటువంటి వారు. కారణం ఏమిటి అంటే వారు పెందలకడనే దేవుని పని చేయడానికి వారి జీవితాలలో ఇష్టపడినటువంటి వారు. దేవుడు మనకి ఏదైనా చెప్తే దానిని మనం చందలకడే చేసేటటువంటి వారిగా ఉండాలి. ఆ పని చేయడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. దేవుని పని అంటే దానికి చందలకడే ఉండాలి. చాలా మంది నాకు చెప్పినటువంటి విషయం నాన్నగారి విషయంలో మొన్న కూడా కొంతమంది పాస్టర్స్ మీటింగ్ అని వచ్చి నువ్వు రావట్లేదు నువ్వు రావాలి అది ఇది అని అడిగి ఒక విషయం అన్నారు. అయ్యా మీ నాన్నగారు ఏదైనా కుటుంబ ప్రార్థన అయినా ఏదైనా పాస్టర్స్ మీటింగ్ అయినా సమయానికి అరగంట ముందు వచ్చి కూర్చునేవాడయ్యా, సమయానికి అరగంట ముందే అయినా వచ్చేవాడు. ఆయనకి ఎంత ఆరోగ్యం బాగాలేకపోయినా ఎందుకు పాస్టర్ గారు అంటే ఇది మన పని కాదు కదా, దేవుని పని ముందే ఉండాలనేవాడు. మరి నువ్వు కూడా రాయ్యా. చూడండి, దేవుడు మనకి ఏదైనా పని అప్పగించినప్పుడు ఆ పని చేయటానికి మనం తొందరపడేవారిగా పెందల కడనే ఆ పనిని మనం ముందుకు కొనసాగించేటటువంటి వారిగా మన ఆధ్యాత్మిక జీవితాలలో ఉండాలి. అందుకనే ఆయన అంటా ఉన్నాడు కదా, మూడవదిగా పెందల కడనే మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవుడు మనతో చెప్పినటువంటి పని మనం చేసేటానికి సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలి. ఇదిగోండి, ఆయన చెప్పినటువంటిది చేయటంలో ఏమాత్రం కూడా మనం తడువు చేసే వారిగా ఉండకూడదు. లోతు విషయంలో అదే జరిగింది. చిన్న తడువు తన కుటుంబం మొత్తం కూడా తలక్రిందులు అయిపోవటానికి కారణం అయ్యింది. మరి నిజంగా మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏదైనా ఒక పని అప్పగించాడు, ఒక బాధ్యత అప్పగించాడా, దేవుని సంఘంలో ఏదైనా పరిచర్యను అప్పగించాడా, ఆ పని చేయడానికి నువ్వు తొందరపడే వ్యక్తిగా ఇదిగో దాని కొరకు నువ్వు సిద్ధపడేటటువంటి వ్యక్తిగా ఉండాలి. నిర్గమకాండంలో ఒక మాట వాయిబడి ఉంది, చూడండి. నిర్గమకాండం ద బుక్ ఆఫ్ జన్ ఎక్సోడస్ చాప్టర్ 34 34 వచ్చాయి 4 వచ్చినా చదువుకుందాం చూడండి. కాబట్టి అతడు చెక్కెను మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయం ముందు పెందల కడ లేచి చాల్చాలని. ఆయన పెందల కడ లేచి దేవుడు అన్నాడు కదా, నీవు సీనాయి కొండ మీదకి రాయా, సీనాయి కొండ మీదకి నీవు కానీ వచ్చినట్లయితే నీకు నేను 10 ఆజ్ఞలు కూడా ఇస్తానన్నప్పుడు మోషేనట దేవుడు చెప్పిన పని చేయటానికి ఆయన పెందల కడనే లేచినటువంటి వ్యక్తిగా పెందల కడనే లేచి ఆ సీనాయి కొండ మీదకి ఆయన వెళ్ళాడు. నిజమే ప్రి దేవుని బిడ్డలారా, ఆయన ఆ రీతిగా వెళ్ళబట్టే ఆ 10 ఆజ్ఞలతో మరలా తిరిగి క్షేమంగా కిందకు దిగిరాగలిగారు. నేటికి కూడాను మనము అనుభవిస్తున్నా చెప్పుకుంటున్న 10 ఆజ్ఞలు కూడా ఆ రోజు ఆయన పెందలకడే లేచి వెళ్ళబట్టి మనకు దక్కినటువంటివి. కాబట్టి మూడవదిగా దేవుడు మనకి ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు ఆ పని విషయంలో మనం పెందలకడనే లేచినటువంటి స్వభావం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆ పనిని కొనసాగించడానికి పెందలకడనే చేసేటటువంటి లక్షణాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలి. మనం ఎలా ఉంటాం చూడండి, మీరు బాధపడతారేమో కానీ కొన్నిసార్లు మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. కుటుంబ ప్రార్థన జరిగినప్పుడు ఒక్కో చోట కుటుంబ ప్రార్థన దగ్గర చూస్తే అసలు బాధ కలిగింది, భయంకరమైన కోపం కూడా వస్తుంది. 7:30 ప్రార్థన అంటే పావు దగ్గర 8 కనీసం ఒక పట్ట కూడా అక్కడ వేయాలి. 7:30 ప్రార్థన మొదలు పెట్టాలి. 7:30 ప్రార్థన అయినా అసలు పావు దగ్గర 8 పట్టేయరు. అదేంటమ్మా పట్టలేదంటే, అయ్యా పట్ట కోసం వెతుకుతున్నాం ఎక్కడ దొరకలేదంట. ఎతికేది అంటే అది ఎక్కడో అద్దెకి తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఎద్ది అది ముందు సిద్ధపాటు ఉండాలి కదా. దేవుని పని అది, నేను నా అంతటి నేను పెడతాను అనలేదుగా. నాకు దేవుడు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టమని దర్శనం ఇచ్చాడు, మీ ఇంట్లో పెడతాను నేను అన్నానా? లేదు, దేవుడు నీకు ఏదో మేలు చేశాడు, జ్ఞాపకార్థ కొడుకో, స్థుతి కొడుకో, ఏదో ఒకటి పెట్టాలనుకున్నావు, 10 బిడ్డలు నీ ఇంటికి రావాలనుకున్నావు అనుకున్నప్పుడు నువ్వు చేయాల్సినటువంటిది ఏంటి? దానికి సిద్ధపాటు ఉండాలి కదా. అరే 7:30 అయితే 7:30 టెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళాడంటే అది ఎట్లా ఉంటుందండి పాస్టర్ గారికి? నీకు ఆసక్తి ఉంటే అవన్నీ ముందే సిద్ధపాటు చేసుకోవాలి కదా. 7:30 టెంట్ హౌస్కి వెళ్ళాడంటే అటు మూసి ఉందో తీసి ఉందో అటు పట్లు ఉన్నాయో అద్దెకి ఇస్తారో ఇయ్యరో ఇవన్నీ తెలియదు అప్పుడు దాకా. ఎలాగైనా పరిస్థితి
కొన్నిసే మనం చేసేటటువంటి తడువు చేసేటటువంటి పనులు అది దేవుని పని దేవుని పని అది క్రమశిక్షణగా జరిగిపోవాలి జరిగిపోవాలి కానీ దాన్ని మనం ఎంత మాత్రం కూడా తడువు చేసేటటువంటి వారిగా ఉండకూడదు అక్కడికి వెళ్ళగానే అక్కడ ఆ మాట అనేసరికి చాలా బాధ కలిగింది అసలు ఇష్టమై ప్రార్థన పెట్టించుకున్నారా లేకపోతే కష్టమై ప్రార్థన పెట్టించుకున్నారా మళ్ళా పట్టు వచ్చింది అక్కడ కూర్చుని వచ్చిన వాళ్ళందరూ నిలబడి ఎలాగుంటుంది అది వచ్చినటువంటి వాళ్ళకి దేవుని పని మనం చేస్తున్నప్పుడు ఆ పనికి ఒక క్రమశిక్షణ ఉంది ఆ సమయానుసారంగా సందర్భానుసారంగా అది జరిగిపోవాలంతే ఎందుకంటే అది మన పని కాదు దేవుని పని మనం ఏదైనా బయట పనికి కూలి పనికి ఇంకో పనికి వెళ్తే అక్కడ ఇంకొకటి జరిగితే సర్దుకుపోతాం కానీ మనం వచ్చినటువంటిది దేవుని సన్నిధి కాబట్టి మనం ఆ దేవుని పనిని చేయవలసినటువంటిది మనం దాని కొరకు పెందల కడనే లేచి అనుభవాన్ని కలిగి ఉండాలి ఒకసారి అయితే ఒక ఇంట్లో కుటుంబ ప్రార్థన ఇక్కడ మన సంఘంలో కదా వేరే సంఘంలో కుటుంబ ప్రార్థన అయితే పిల్లలు మైకులు అవన్నీ తీసుకెళ్ళారు తీసుకెళ్ళారు అది అరగంట అయినా మైక్ మోగట్లా ఏంటో మైక్ మోగట్లేదు ఎందుకు మోగలేదు ఏదేమన్నా పెడతాం తెలియలేదో సరే నేను వెళ్దామని వెళ్ళాం అక్కడ దగ్గర ఇల్లు అయితే వెళ్ళేసరికి వీళ్ళందరూ బయట కూర్చుని ఉన్నారు అన్ని రెడీ చేసి ఏంట్రా బయట కూర్చుని ఉన్నారు అది ఏంది ఆన్ చేయలేదన్న ఆన్ చేయలేదంటే ఇంటి తాళం లేదన్న అన్న ఇంటి తాళం ఏంటంటే ఆమె ప్రార్థన పెట్టించుకునే పొలం పోయిందంటే ఇంకా రాలేదన్నారండి ప్రార్థన పెట్టించుకునేవా పొలం వెళ్ళింది ఇంకా రాలేదు తాళం వేసుకెళ్ళిందన్న మరి కరెంటు లోపల నుంచి లాగాలగా బాక్స్ బయట ఏమి లేదన్న నాకేం అర్థం కాల మరి కుటుంబ ప్రార్థన నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన అయినప్పుడు నీ ఇంట్లో దేవుని పని జరుగుతున్నప్పుడు నువ్వు ఒక పూట ఆగలేవా పోని వాళ్ళు ఒప్పుకోలేదనుకో చెప్పుకుని మధ్యాహ్నం నుంచి అన్న రావాలిగమ్మా ఆమె ఆ రోజు ఏమైందంటే మళ్ళా ఆమె ఇంకా వస్తుంది అంటే 6:30 అయింది రాలా 5:30 వెళ్ళారు మనోళ్ళు 6 నేను వెళ్ళా 6:30 అయింది రాలా అదేమైంది ఈ వెళ్ళిన ఆటో పంచర్ పడిందంట ఆ పొలం దగ్గర చూడండి పోనీ ఇంకోటి అన్న ఎక్కి రావాలా అట్లాగే ఉండి వచ్చేసరికి 7:30 అయింది 7:30 అయితే అప్పుడు అసలు ఆ పక్కన ఉన్న వాళ్ళకి ప్రార్థన ఉందో లేదో కూడా అర్థం కాదు ఆ తర్వాత పెట్టి అది చేస్తే ఏదో జరిగింది ఆ తర్వాత అడిగి అసలు నీకు ఇష్టమయ్యే ప్రార్థన పెట్టించుకున్నావు అంటాయో అది ఎప్పుడు 6 నుంచి అనుకుంటున్నా వెనకబడిపోతుంది ఈ రోజన్నా ఈ వారంలో ఈ నెలలో అన్నా ముందుకు దూకాను ఇంకేం చెప్తాం మనం దేవుని పని మనం నిదానం చేయకూడదండి ఇక్కడ అదే అన్నాడు కదా దేవుడు తనతో చెప్పిన పని చేయటానికి అబ్రహాము చందల కడే లేచాడంట మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన పనులు దేవుడు కూడా మనకిచ్చినటువంటి బాధ్యతలు చేయటానికి మనం పెందలకడే మనం ఉండేటటువంటి వారిగా ఉండాలి పెందలకడ లేచేటటువంటి వారిగా ఉండాలి సండే స్కూల్ పిల్లల ఉదయం 9 అయితే చాలు టక 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 మనం వచ్చేస్తూ ఉండాలి పిల్లలకు మంచి అనుభవాన్ని ప్రభు నేర్పాడు పెందలకడని ఎందుకంటే ఈ సండే స్కూల్కి వెళ్ళటం దేవుడు నాకు ఇచ్చినటువంటి పని వాళ్ళ తల్లిదండ్రులు అదే గుర్తు చేస్తున్నారు వారు అదే రీతిగా నడుస్తారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మూడవదిగా మనము దేవుడు తనతో మనతో చెప్పిన పని చేయటానికి పెందల కడనే దాన్ని ముందుకు కొనసాగించేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి మొదటగంట పెందల కడిన ఆయన మాట వినేటటువంటి వారు వినటానికి మనం సిద్ధపడేవారిగా ఉండాలి రెండవదిగా ఆయన మందిరానికి వెళ్ళటానికి పెందల కడనే మనం సిద్ధపడేవారిగా ఉండాలి మూడవదిగా దేవుడు ఆయన చెప్పినటువంటి మాట మనం చేయటానికి పెందల కడినే అనగా తొందరపడేటటువంటి అనుభవాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలి నాలుగవదిగా మరొక మాటను చూద్దాం నాలుగవదిగా మార్కు సువార్త ద బుక్ ఆఫ్ మార్కు సువార్త 16వ అధ్యాయము మార్కు సువార్త 16వ అధ్యాయము 1-2 చదువుకుందాం విశ్రాంతి దినము గడిచిపోగాని మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయినటువంటి మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి చాలు చాలండి 2వ వచనంలో వారు ఆదివారము పెందల కడమునే లేచి ఎప్పుడట ఆదివారం ఎప్పుడు లేచారంట మనం చాలామంది కూడా చేసే పొరపాటు ఏంటంటే ఇది తప్పు గదిలే కానీ ఆదివారమే కొంత ఆలస్యంగా లేవటానికి ఇష్టపడతారు ఎందుకనంటే సోమవారం నుండి శనివారం వరకు కూడా
పొలం పనో కంపెనీ పనో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏదో ఒక పనికి వెళ్తా ఉంటారు కాబట్టి ఆదివారం వచ్చేసరికి సెలవు దినం కాబట్టి కొంత ఆలస్యంగా లెగుద్దాము అనుకుంటా ఒకవేళ ఆలస్యంగా లెగుస్తారంటే వాళ్ళు మందిరాలు ఎట్లా ఉన్నాయో ఎందుకంటే ఇప్పుడు కొన్ని మందిరాలు ఎలా ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ ఓ సర్వీస్ ఉంటుంది ఆరింటికి కొన్ని మధ్యాహ్నం ఉంటాయి కొన్ని ఈవినింగ్ సర్వీసులు కూడా ఉన్నాయి వాళ్ళు ఏ సర్వీస్కి వెళ్ళాలనుకున్నారో వారు ఎలాగా ఉన్నారో మనకు అనవసరమే కానీ మనం మాత్రం ఆదివారం పూటనట మన సర్వీస్ ప్రకారం అయితే మనం పెందల కడ లగవలసినటువంటి వారు పెందల కడ లేచి ఆయన డెడ్ బాడీకి సుగంధ ద్రవ్యాలు పూయాలి అన్న ఉద్దేశంతో వారు సమాధి దగ్గరికి వచ్చారు వారు పెందల కడనే లేవాల్సిన పని లేదు సమాధిలో ఉన్న మనిషి అలాగే ఉంటాడుగా ఇప్పుడు మీరు నా కోసం వస్తున్నారనుకో నేను సజీవంగా ఉన్నాను కాబట్టి మీరు వచ్చే టైంలో ఉండొచ్చు లేకపోతే ఏదైనా పని ఉంటే బయటికి వెళ్ళిపోవచ్చు నేను మీకోసం వచ్చినా అదే జరగవచ్చు కానీ ఇక్కడ మాత్రం చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వాళ్ళు పెందలాడి రావాల్సిన అవసరం ఏముంది పద్దాటకు రావచ్చు మధ్యాహ్నం రావచ్చు సాయంత్రం అయినా రావచ్చు కానీ లేదు లేదు వారు సజీవుడైనటువంటి ఆయనను వెతుకుటకు ఇదిగో పెందలాడే వచ్చినందుకు అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏమంటే మృతదేహాన్ని చూద్దామని వాళ్ళు పెందల కడే లేచి వస్తే జాగ్రత్తగా వినండి మాట అందరూ కూడా తలలు పైకెత్తి మృతదేహాన్ని చూద్దామని వారి తలలు పైకెత్తి అక్కడికి వస్తే వారు పెందల కడనే లేచి వచ్చుటను బట్టి సజీవుడైనటువంటి యేసయ్యను చూడగలిగారు బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిమపరచుదామా వారు మృతమైనటువంటి వ్యక్తిని చూడాలని వచ్చారు కానీ అక్కడికి వచ్చినటువంటి తర్వాత సజీవుడైనటువంటి యేసయ్య వారికి కనబడ్డాడు మనం కూడా మృతమైనటువంటి దుఃఖకరమైన వేదనకరమైన ఎంతో అలసటకరమైనటువంటి సమస్యలతో మృతమైనటువంటి సమస్యలతో కానీ మనము దేవుని మందిరానికి రావటానికి కందల కడ ఇష్టపడినట్లయితే ఇదిగో మృతమైనటువంటి కార్యాన్ని ప్రభువట సజీవముగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు అది ఎటువంటిదైనా ఎటువంటి గడ్డు పరిస్థితి అయినా ఎటువంటి స్థితిగతి అయినా ఇదిగో అది చనిపోయినటువంటి పరిస్థితి అయినా సరే మనము కానీ పెందల కడనే వచ్చి ఆయన సన్నిధిలో అయ్యా నా మృతమైనటువంటి సమస్య ఇదని ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం పెడతామో అప్పుడట ఆ మృతమైనటువంటి కార్యాన్ని ఆయన సజీవముగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకనే బైబిల్లో అక్కడ ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే మూడవదిగా నాలుగవదిగా మన జీవితాల్లో ఉన్నట ఇదిగో వాడు గమనించినట్లయితే ఆదివారము పెందల కడనే లేచి ప్రార్థనకు రావటానికి మనం సిద్ధపడేవారికి వారు పెందల కడనే లేచారు వారి సమస్యతో కానీ దేవుడు దాన్ని సజీవంగా మార్చాడు బైబిల్లో ఒక మాట రాయబడి చూడండి హిస్కియా గ్రంథం రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం చూడండి అప్పుడు రాజు అయినటువంటి హిస్కియా పెందల కడ లేచి సమకూర్చుకొని యెహోవా మందిరానికి పోయాడంట ఎక్కడికి వెళ్ళాడండి ఎవరైనా రాజు ఏం పని పాట ఉండదా రాజు అంటే మనకున్న పనుల మీద ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి ఆయనకి మనం అనుకుంటాం ఆయన కింద పని మనుషులు ఉన్నారు మంత్రులు ఉన్నారు అది ఇది అనుకుంటాం కానీ మనకున్నటువంటి పనుల మీద కూడా ఇంకా ఎక్కువ పనులు ఆయనకి ఉంటాయి పైగా పోతా పోతా ఆయన ఒక్కడ పోలేదంట పట్టణపులో ఉన్న అధికారులను కూడా తీసుకుని వెళ్ళాడు అధికారులను కూడా తీసుకుని పెందల కడనే దేవుని మందిరానికి వెళ్ళాడు నిజమే కదా మనం కూడా మన కుటుంబంలో తోటి వారిని కూడాను ఇదిగో తీసుకుని దేవుని మందిరానికి పెందల కడే వచ్చేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఆ రీతిగా అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడట ఇదిగో నిజముగా మృతమైన కార్యం సజీవంగా మార్చబడింది తర్వాత చదువుకుంటే మార్కు సువార్త 1:35లో కూడా ఒక మాట రాయబడి ఉంది మార్కు సువార్త 1:35లో కూడా యేసు ప్రభు వారిని గురించి ఒక మాట రాయబడి ఉంది కదా ఆ మాట కూడా చదువుకుని ముగించేసుకో ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి
అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేయుచున్నను. ఎవరైనంటే యేసుప్రభువారు. యేసుప్రభువారు అంట పెందల కడనే లేచి బయలుదేరి వెళ్ళి ఇదిగో అక్కడ ఏం చేస్తూ ఉన్నాడంట, ప్రార్థన చేస్తాను. మన జీవితాల్లోనూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, పెందలకడ అనుభవం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే పెందలకడ మనము దేవుని మందిరానికి రావటానికి, దేవుడు చెప్పిన పని చేయటానికి, దేవుని మాట వినటానికి, దేవుని చూడటానికి ఇష్టపడతామో, మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు కూడా పెందలకడిన ఆయన దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మృతమైనటువంటి కార్యాన్ని సజీవంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మారాగా జారినటువంటి మన జీవితాన్ని మధురంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అనగా మన జీవితాల్లో పెందలకడ అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు. అందుకనే ప్రభువా ప్రతి ఉదయము కూడాను అయ్యా తెల్లవారుజామునే, ఇదిగో ప్రతి పెందలకడనే కూడాని దేవుని వాక్యంలో పేర్కొన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సగమ మన జీవితాల్లోనూ కూడా నీ పెందలకడ అనుభవం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి. ఆదివారం అంటే దేవుని మందిరానికి ఇవన్నీ ఉన్నాయి. ఆ రిమైనింగ్ ఆదివారం జ్ఞాపకం చేసుకున్నా సరే పెందలకడే లేచి మనం ఆయనకి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన లేకుండా ఏ పని కూడా ఆ రోజు మొదలుపెట్టిన పనిలో మనకు ఆశీర్వాదం ఉండదు. పెందలకడనే లేచి ప్రభువుకు మనం ప్రార్థన చేసి ఆ తర్వాత మన కుటుంబ పనులు మొదలు పెట్టుకుంటే ప్రతి పనిలోనూ కూడాను ప్రభువు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆదివారం వస్తే పెందలకడనే లేచి పనులు కొన్ని అయితే రిమైనింగ్ గా ఆదివారం పెందలకడ చేసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. వాటి కొరకు మనం పెందలకడనే లేచి ప్రభు ప్రార్థనతో మొదలు పెట్టుకుని ముందుకు కొనసాగవారిగా ఉండాలి. నిజంగా పెందల కడినే కానీ మనం ఈ రీతిగా ఉన్నట్లయితే ఇదిగో నీరు ద్రాక్షారసంగా మారినట్లు, మారా మధురముగా మారినట్లు, మృతమైనది సజీవంగా మారినట్లుగా ఇదిగో మరంత మాత్రమే కాదులే కానీ ఇదిగో ప్రభు మన జీవితాల్లోనూ కూడా గొప్ప మేలులు ఆశీర్వాదాలు జరిగిస్తాడు. పెందల కడే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో ప్రభు దయచేస్తాడు. అట్టి అనుభవంతో ఇదిగో ఆయన యద్దు నుండి త్వరగా దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకునే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా మోకరిద్దాం, అందరూ కూడా మోకరించామను ప్రభువా. నా కుటుంబంలో ఆశీర్వాదాలు ఆలస్యం అవటానికి కారణం ఏమిటి? ఇంకా నా కుటుంబం మారాగా ఉండిపోవటానికి గల కారణం ఏమిటి? లేదంటే ప్రభువా ఇంకా నా కుటుంబంలో వ్యతిరేకత ఉండటానికి కారణం ఏమిటి? ఇంకా నా కుటుంబంలో సమస్యలు ఉండటానికి కారణం ఏమిటి ప్రభువా? ఇదిగోనయ్యా పెందలకడ లేచే అనుభవం లేదు, నువ్వు చెప్పిన పని పెందలకడ చేయటానికి ఇష్టపడతలేదేమో, లేదంటే ప్రభువా నీవు చెప్పినటువంటి విధముగా నీ మాట వినటానికి పెందలకడనే నేను రాలేకపోతున్నానేమో, అయ్యా నీ పాటల పాటకు పెందలకడనే రాలేకపోతున్నానేమో జ్ఞాపకం చేసుకున్న ప్రభువా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడైనటువంటి దేవా నీకు వందనాలు తండ్రి, స్తుతులు 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 స్తుతులు. అయ్యా మృతదేహాన్ని చూద్దామని బిడ్డలు పెందలాడి బయలుదేరి వచ్చారు, కానీ మృతమైనటువంటి నిన్ను కాకుండా సజీవుడైనటువంటి నిన్ను వారు చూడగలిగారు ప్రభువా వందనాలు. మా మృతమైనటువంటి సంఘటనను బట్టి ఏదైనా బాధపడుతున్నావా ప్రార్థనలోకి వీల్చు ప్రభునడు. హల్లెలూయ హల్లెలూయ. స్తుతి 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 తండ్రి వందనాలు తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయ 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 హల్లెలూయ.